చంద్రబాబు పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా తాడుకొండ నియోజకవర్గంలోని లాం గ్రామంలో ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ బూతు వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మంటలు పెట్టడానికి హుటాహుటిన ఏపీలో అడుగు పెట్టారని శ్రీదేవి అన్నారు. సీఎం జగన్పై మరోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఒక అధికార ప్రతినిధి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసేంత స్థితి ఉందా ఆయనకి? అసలు ఆయన మాట్లాడే భాష ఏంటి? ఆ భాషకి, ఆ బూతుల పురాణానికి మనము ఇంటర్నెట్ లో చూడాల్సి వస్తుంది ఆయన ఏం మాట్లాడాడు అని. అంటే ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు ఆ మాటలకు అర్థం తెలుసుకొని మాట్లాడాలి. ఈ యొక్క కనీసం పామర్ల కంటే కూడా హీనంగా భూత పురాణాలే నేర్చుకుని ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తుంటే విద్రోహ శక్తులకి మనము కట్టుబాటుగా మనం కూడా ఎదిరిస్తే ఇక్కడ అరాచకం అవుతుందని గమనించి మనం ఊరుకుంటే ఊరుకున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.